हाई फ्रेंड्स वेलकम टू दि चैनल मन चूडब टिम अब ब्रिटिश मूवी रिव्यू आई मूवी मत चूस तरह ना पे चेपाले मूवी अच्छे पर्वे चूड्स मंच सैफ मूवी मैं इन सिम स्टोरी विषया पॉल अंड अभी वालिदर वाइफ अंड हस्बैंड अंड अभी वे तुम रोबोटिक्स कंपनी वर्क सो तुम आ कंपनी को हायर पोजिशन के अल्ते सो अब आ कंपनी वालू तन की और हैंड्रो ह्यूमनॉइड रोबोट गिफ्ट इस्तार सो अब आ रोबो वाल इंटन तरह अमेंटे अब आ रोबो पॉल अने वाल हस्बैंड लव पड़ती आ तरह एम जी अने मिगता स्टोरी मुझे प्लस पाइंट्स लाइक मूवी ओक थीम लाइक मूवी ओक थीम एंटे लाइक टेक्नोलॉजी अने मन को अवसर बट टेक्नोलॉजी गनक टेक्नोलॉजी अने डिफरेंट साइड इफेक्ट्स अने फॉर एग्जांपल चेप्पालंटे मन डेटा मैनिपुलेट चेस्तुंदि अंड रोबोटिक्स गनुक थिंक चेसे विधानम वस्ते एमवुतुंदि अनि चेप्पि इला वीलैते ओक थीम अयिते तीसुकुन्नारु अंड थीम अयिते बागुंदि अंड इंकोक प्लस पॉइंट अंटे लाइक ई मूवी रोबोट गा एवरैते याक्ट चेसारो लाइक याक्टर पर्फॉर्मेंस अयिते बागुंदि तन लुक गनि तन बॉडी लैंग्वेज कूडा बागुंदि अंड इंकोक प्लस पॉइंट अंटे लाइक ई मूवी ओक स्क्रीन प्ले लाइक దానికి ఇంకొక రీజన్ ఏంటంటే లైక్ ఈ మూవీ యొక్క రన్ టైం జస్ట్ 1 hour 45 minutes ఉంటుంది. దాంతో రన్ టైం మనకి తక్కువే కాబట్టి అన్నెసరీ సీన్స్ కానీ అన్నెసరీ లాగ్ కానీ అదంతా మనకి అయితే ఏమి అనిపించదు. ఒక క్విక్ వాచ్గా మనం ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాము అండ్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ అంత ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఇలాంటి ఒక స్టోరీనే ఇంతకు ముందు మనం శంకర్ డైరెక్ట్ చేసిన రజనీకాంత్ యాక్ట్ చేసిన రోబో అనే మూవీ చూసాం. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఈ మూవీ యొక్క క్లైమాక్స్ అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసినట్టు మనకైతే అనిపిస్తుంది. లైక్ ఇదే ఇంతకు లైక్ ఇదే స్టోరీలో ఇంతకు ముందు చెప్పేస్తే అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్ కొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేస్తే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే పర్వాలేదు చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నో, ఇది ఫ్యామిలీతో చూడొద్దు ఎందుకంటే ఇందులో చాలా అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.